एससी एसटी बीसी माइनॉरिटी वर्गालो गोप्प तेजस्सु तीसुकोच्चिन महोन्नतमैन व्यक्ति महात्मा ज्योतिराव पूले अनि पीटी उपाध्यायुडु रमणय्य अन्नारु। नेल्लूरु जिल्ला बुच्चिरेड्डिपालेम नगर पंचायतीलोनि स्थानिक रेइन్బో పాఠశాలలో महात्मा ज्योतिराव पूले 194వ జయంతి వేడుకలు నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు। ఎంతో మంది పేదవారికి బడుగు బలహీన వర్గాలకు విద్యను అందించి వాళ్ళలో గొప్ప తేజస్సు నింపిన వ్యక్తి జ్యోతిరావు పూలే అని రమణయ్య అన్నారు। అంతేగాక సతీ సహగమనం కాలంలో ఇది దుర్మార్గమైన చర్య అని మహాత్మా జ్యోతిరావు పూలే ఎంతో మంది స్త్రీలకు దీనిపై అవగాహన కల్పించి వారికి విద్యను అందించి దుర్మార్గమైన చర్య అరికట్టేలా ఎంతో కృషి చేశారన్నారు। స్త్రీలు కూడా అన్ని రంగాల్లో రాణించే విధంగా మొదట తన సతీమణి సావిత్రిబాయి పూలేను మహిళా ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది ఎంతో మంది మహిళలకు ఆమెను ఆదర్శంగా నిలబెట్టారన్నారు। నేడు ఆయన జయంతి వేడుకలను జరుపుకోవడం సంతోషదాయకమని ఆయన తెలిపారు। రెయిన్బో స్కూల్ లో అరేంజ్ చేసినటువంటి మా మిత్ర బంధువులతో అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను। ఎందుకంటే ఆయన మహనీయుడు అనేక బాధలపడి కష్ట నష్టాలను ఓర్చుకొని ఒక అంకిత భావంతో పనిచేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు। ఆయన బాటలో ఈ రోజు విద్య అనేది వాళ్ళ కుటుంబం నుంచి వచ్చి బుచ్చిరెడ్డిపాలెంలోని రెయిన్బో పాఠశాలయందు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 194వ జయంతి కార్యక్రమం బుచ్చిరెడ్డిపాలెంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది। గొప్ప సంఘ సంస్కర్త గొప్ప మేధావి గొప్ప రచయిత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గంలో ఒక తేజస్సు తీసుకొచ్చిన మహోన్నతమైన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు। జ్యోతిరావు పూలే గారు తన చిన్ననాటి నుండే గొప్ప సంఘ సంస్కర్తగా బాల్య వివాహాలను గట్టిగా బహిష్కరించినటువంటి మేధావి జ్యోతిరావు పూలే గారు। అంతేకాకుండా సతీ సంఘం అనేది చాలా ఇది దురంకరమైన చర్య కాబట్టి భార్య సని భర్త చనిపోతే వెంటనే భార్య కూడా తన స్థితిలో ఉండేటువంటి చాలా దుర్మార్గమైన చర్యగా భావించి ఖచ్చితంగా మళ్ళీ వితంతులకి విద్యను అందించి వాళ్ళ చైతన్యం పరచడం దాంట్లో కీలక పాత్ర వహించినటువంటి మేధావి మహాత్మా జ్యోతిరావు పూలే గారు। అంతేకాకుండా ఒక్క విద్యతోనే సమాజంలో మార్పు వస్తుందని తెలియజేసి సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్లో చదువుకోండి సమాజంలో మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఉద్దేశంతో వాళ్ళు మొట్టమొదటిసారిగా భారతదేశంలో తన ఇంట్లోనే పాఠశాల నిర్మించినటువంటి మేధావి జ్యోతిరావు పూలే గారు। అంతేకాకుండా స్త్రీల్లో చైతన్యం రావాలంటే ముందు వాళ్ళు విద్యావంతులుగా కావాలని మొట్టమొదటిసారిగా తన ఇంట్లో తన యొక్క భార్యను మహిళా ఉపాధ్యాయురాలుగా తయారు చేసి సమాజంలో ఉన్నటువంటి అందరికి మహిళలందరూ కూడా చదువు చెప్పించి వాళ్ళ చైతన్య పరచాలని ఉద్దేశంతో తన యొక్క భార్యను సమాజంలోని ఒక పాఠశాల మహిళల కోసం ప్రత్యేకమైనటువంటి పాఠశాలను ఏర్పాటు చేసినటువంటి గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారు। ఈరోజు అతని యొక్క ఆదర్శాలను అతను రాసినటువంటి రచనలను ఆదర్శంగా తీసుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల వారందరూ కూడా సమాజంలో ముందుకెళ్ళినట్లయితే రానున్న రోజుల్లో రాజ్యాధికారంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల వారు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటారని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా మిత్ర బృందానికి కూడా ఒకసారి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను।